లాంగ్ మార్చ్ విజయవంతం. కిక్కిరిసిన పురవీధులు, నీలిరంగులా మారిన అమలాపురం పట్టణం, వేలాదిగా తరలివచ్చిన దళితులు. కోనసీమకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు నమోదు చేయాలని కోరుతూ అమలాపురంలో తలపెట్టిన లాంగ్ మార్చ్కు విశేష స్పందన వచ్చింది. కోనసీమ నలుమూలల నుంచి వేల సంఖ్యలో దళితులు కదిలి రావడంతో అమలాపురం వీధులు నీలిరంగుకు మారిపోయాయి. పోలీసులు ఒక ప్రత్యేక రూట్ మ్యాప్ ఈ ర్యాలీ కోసం నిర్ణయించగా అధిక సంఖ్యలో హాజరు కావడంతో అమలాపురంలోని వీధులన్నీ అంబేద్కర్ జిల్లాగా మార్పు చేయాలని నినాదాలతో మారుమోగిపోయాయి. దళిత యువత మోటార్ వెహికల్పై నీలి జెండాలతో అమలాపురం పురవీధుల్లో తిరిగారు. అధిక సంఖ్యలో మద్దతు ఇచ్చారు. అంబేద్కర్ జిల్లాగా పేరు మార్పు చేయాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆందోళనకారులు నినాదాలు చేశారు. రాష్ట్ర స్థాయి నాయకులకు జిల్లాల పేర్లు పెట్టిన సీఎం, ప్రపంచ స్థాయి జనానికి జ్ఞాని అయిన అంబేద్కర్ పేరిట జిల్లా ఏర్పాటు చేయడంలో తాత్సారం చేయడం పట్ల వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే ఆలస్యమైందని, ఇప్పటికైనా సీఎం జగన్ కోనసీమ మెజారిటీ ప్రజల మనోభీష్టానికి అనుకూలంగా నిర్ణయాన్ని నిలువరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో దళిత నాయకులు ప్రముఖ న్యాయవాది బీలాక్ ఇసుక పట్ల రఘుబాబు, ఉండ్ర బాబ్జీ, ఎంఏకే భీమారావు, న్యాయవాదులు పినిపే రాధాకృష్ణ, పెయ్యల శ్రీనివాసరావు, బడుగు జోగేష్, గన్నవరం శ్రీనివాస్, కాకర శ్రీనివాస్, గిడ్ల వెంకటేశ్వరరావు, బొక్క రామచంద్రరావు, బొంతు రాజేంద్ర ప్రసాద్, వార లక్ష్మీనరసింహం, బి అగ్ని, కాగిత రమేష్, గుర్రాల చిట్టిబాబు, జుత్తుక పండు, కుమ్మరి రమణ, కుసుమే లిల్లీ మంగేష్కర్, పంబల సరస్వతి, రావు పోతుల వెంకట్రావు తదితర దళిత సంఘాల నాయకులు, దళితులు పాల్గొన్నారు. అమలాపురం లాంగ్ మార్చ్లో గందరగోళం. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని అమలాపురంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో లాంగ్ మార్చ్ భారీగా చేరిన జనం. లాంగ్ మార్చ్లో పాల్గొన్న మాజీ ఎంపీ హర్షకుమార్, హర్షకుమార్ వెళ్ళిపోవాలంటూ నినాదాలు.
అంబేద్కర్.